తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం ఆలయ ధర్మకర్త భక్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఆనందయ్య కరోనా మందును ఉచితంగా గ్రామస్తులకు పంపిణీ చేశారు. మండలంలోని ఆనందయ్య మందును మొట్టమొదటిసారిగా ఉచితంగా పంపిణీ చేయడంతో వందలాది మంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గత 5 రోజుల నుంచి ఇప్పటి వరకు సుమారు 25,000 మందికి పైగా పంపిణీ చేశామని తెలిపారు. ఈ మందును 3 మోతాదులుగా తీసుకుని పాటించవలసిన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా కరోనా నియంత్రణ చేయాలని అన్నారు. ఎంతో దారుణమైన స్థితిలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ మాలాంటి పల్లెటూరు గ్రామాల్లో కూడా ఎలాగరా భగవంతుడు ఏ రకంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి, మా జీవితాలు ఏ రకంగా దక్కుతాయి అనేటువంటి భయభ్రాంతులు గురయ్యి ఉన్నటువంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యక్ష దైవంలాగా ఆనందయ్య గారు ఆయుర్వేద మందు తయారు చేయడం, ఆయుర్వేద మందు అందరూ కూడా టీవీలో కూడా చూసి మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం. ఆనందయ్య గారు ఆయుర్వేద మందు తయారు చేస్తున్నాడు, మాకు చాలా బాగుంటుందంటే మాకు ఎలాగో వస్తుంది పల్లెటూరు గ్రామాల్లో ఉన్నవాళ్ళం, ఆ నెల్లూరు ఎక్కడో మామూలుగా కృష్ణలంక ఎక్కడో మాకు తెలియదు, మేము ఎలాగా వేసుకుందామని మాకు భయంగా ఉంది. మా మందు తెచ్చుకుని మేము కూడా వాడితే మేము కూడా సేఫ్గా ఉంది అనేటువంటి ఆలోచన మాకు వచ్చింది. ఎవరు తెచ్చిపెట్టే దారి లేదు. అటువంటి సమయంలో ఈ కోరుకొండ మండలానికి సమితి గాదరాడ గ్రామం ఓం శివశక్తి పీఠం ధర్మకర్త భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు ఆ పరమేశ్వరుడు వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చి ఈ మందు తెప్పించారు. వాళ్ళ చేత మానవ చదువుపోతుంది అందరికీ కూడా వేసుకోవాలని వాళ్ళు వెంకటలక్ష్మి గారు బలరామకృష్ణ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆనందయ్య గారితో సుమారు ఈ 4 రోజులు బట్టి కూడా ఒక 20,000 మందికి ప్యాకెట్లు చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ రకంగా వేసుకోవాలి ఈ రకంగా వేసుకోవాలని ఆనంద గారు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎలాగరా భగవంతుడు ఆనంద గారు మనం తెచ్చుకోవాలి వేసుకోవాలనే సమయంలో ఆ బలరామకృష్ణ గారు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో ఇక్కడ ఇస్తాం, మాకు మా గాదరాడ గ్రామంలో చేసుకునేటువంటి ఆయన ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఆయన ఇవ్వడం చాలా మాకు సంతోషంగా ఉంది. అటువంటి మడిసి మాకు ఇక్కడ ఇవ్వడం గాదరాడ గ్రామంలో గల ఓం శివశక్తి పీఠం ధర్మకర్తలైనటువంటి శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఆనందయ్య గారి కరోనా మందు సుమారు 5 రోజుల నుండి జిల్లా నలుమూల నుండి వచ్చి 20,000 మంది వరకు ఈ కరోనా మందుని తీసుకున్నారు. ఈ మందు కూడా వారి ఆధ్వర్యంలో ఉచితంగా బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా పంచడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేద ప్రజలు, డబ్బు లేక ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళలేక ఉన్న ఈ తరుణంలో ఈ బలరామకృష్ణ గారు ఈ టైంలో ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఈ గాదరాల గ్రామంలో పుట్టడం చాలా